రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా నుండే కాకుండా పలు రాష్ట్రాల నుండి భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. మిడ్మానేరు జలాశయంలో ఆలయం ఉండడం వల్ల ప్రత్యేక బోట్ ద్వారా అర్చకులు భక్తులు వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రతి సంవత్సరం జయంతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ మధ్యలో దేవాలయం అయినా ఉత్సవాలు జరిపారు నిర్వాహకులు. మిడ్మోనిర్ రిజర్వాయర్లో చరిత్ర కలిగిన దత్తాత్రేయ దేవాలయం ఉంది. ఈ సంవత్సరం రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీళ్లు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నేత జోగినిపల్లి రవీందర్రావు ప్రత్యేక చొరవతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అర్చకులు, కొంతమంది భక్తులు ప్రత్యేక బోర్డు ద్వారా ఆలయం వరకు వెళ్లి శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. దత్త జయంతోత్సవాల్లో భాగంగా ఎంపీపీ గారు మరియు గ్రామ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో స్వయంభూగా వెలసిన శ్రీ దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉండడంతో నిత్య పూజలు చేయలేకపోతున్నారు. కాగా జయంతోత్సవాలు నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నేత జోగినిపల్లి రవీందర్రావు దృష్టికి స్థానిక నేతలు తీసుకువెళ్లగా ప్రత్యేక బోట్ను ఏర్పాటు చేశారు. దీంతో బోట్ ద్వారా ఆలయ అర్చకులు, ఎంపీపీ వేణుగోపాల్, భక్తులు ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తొలి రోజు అభిషేకాలు నిర్వహించగా 29వ తేదీన దత్త జయంతి, సత్యదత్త వ్రతాలు, గురుపూజ, 30వ తేదీన సత్యదత్త వ్రతాలు, గురుపూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మాజీ సర్పంచ్ నాగుల వసంత, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. వరదవెల్లి గుట్టపైన దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం స్వయంభూ దేవాలయం అంటే మానవ నిర్మితమైనటువంటిది కాదు, స్వామివారే స్వయంగా వెలిసినటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి క్షేత్రమే ఈ వరదవెల్లి గుట్టపైన స్వామివారు మరి అవతరించడం జరిగింది. ఇక్కడ దాదాపు ఇది 400 సంవత్సరాల కింది కంటే పూర్వం చరిత్ర ఉన్నటువంటి దేవాలయం. 40 సంవత్సరాల నుండి ఇది తిరిగి మళ్ళీ పునరుద్ధి అభివృద్ధి జరగడం జరిగింది. మన బోయినపల్లి మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను భక్తులందరూ సద్వినియోగపరచుకోవాలని మరి సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ గారు, మరియు మాజీ సర్పంచ్ గారి కోరిక మేరకు మరి వెంటనే అడగగానే వెనువెంటనే బోట్ సౌకర్యం ఏర్పాటు చేసిన మరియు రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు గారికి మరియు వరదవెల్లి మరియు బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇచ్చిన గొప్ప చరిత్ర ఉంది, మరి వారి అనుగ్రహం పొందినట్టయితే మరి ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టవిరాలతో అందరూ మన ప్రజలు ఉంటారని